ఎగ్జిట్ పోల్స్ కంటే ముందే ఆంధ్రప్రదేశ్ పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డికి భారీ షాక్ ఇచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద క్రిమినల్ కేసును నమోదు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత పోలీసులలో మార్పులు వచ్చాయి అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈరోజు ఈ అంశం మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. నమస్తే దుర్గారు. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ కంటే ముందే ఆంధ్రప్రదేశ్ పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డికి భారీ జలక్కిచ్చారు. ఆయన మీద క్రిమినల్ కేసును నమోదు చేశారు. అయితే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత పోలీసుల్లో మార్పు వచ్చింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఆట మొదలైందండి. ఇంతకాలం అధికార పక్షం ఇష్టానికి వాళ్ళు చేశారు. ప్రతిపక్షం మీద కేసులు పెట్టడం ఏంటి, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం ఏంటి, మాట్లాడడానికి లేకుండా చేశారు. కాబట్టి ఇప్పుడు ఆయన తప్పు చేశాడు కాబట్టి కేసు పెట్టారు. ఆయన కౌంటింగ్ ఏజెంట్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన దాని మీద దేవినేని ఉమా గారు, తర్వాత గోడపాటి లక్ష్మీనారాయణ గారు ఇద్దరు పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ ప్రకారం 153 505 సెక్షన్ ప్రకారం వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు నమోదు చేశారు. అయితే మొట్టమొదటిసారి మీరు చెప్పినట్టుగా ఈ 5 ఏళ్లలో లేనిది ఇవాళ ఆంధ్ర పోలీసులు ఒక కేసు తీసుకోవటం, కేసు నమోదు చేయటం జరిగింది. అది కూడా ఎవరి మీద? చీఫ్ ప్రధాన సలహాదారు మీద వాళ్ళు కేసు నమోదు చేయటం అంటే ఇది చిన్న విషయం కాదు. అది కూడా ముఖ్యమంత్రి గారు లండన్లో ఉన్నారు, ఇవాళ రాత్రికి రావచ్చేమో, వారు దిగచ్చు. ఈ సందర్భంగా వారికి ఇదొక షాక్ కావచ్చు, లేకపోతే బహుమతి కావచ్చు, రెండు కూడా. ఈ కేసు అనేది ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. అంటే ఇదొక ప్రారంభం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. 5 ఏళ్ళు సిబిఐ కేసులు తప్పించుకున్న వ్యక్తి, ఇన్ని రకాలుగా అంటే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వ్యక్తికి సహకరించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా ఇది ఒక షాకే. అంటే ఇప్పుడు రేపు పొద్దున్న 4వ తారీఖు కౌంటింగ్ ఉంది కదండి. కౌంటింగ్లో ఆయన చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి సలహాలు ఇస్తూ వాళ్ళకి మీరు రూల్ ఇది అని చెప్పి మీరు ఆలోచించకండి, మీరు అవసరమైతే అంటే రూల్ను అతిక్రమించండి అనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నమాట. అంటే మీరు ఎంతకైనా తెగించండి, అవతల వాడు ఎవడైనా సరే మీరు పట్టించుకోకర్లే, మంది అనేది ఒక ఓటు కూడా పోకూడదు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారన్నమాట. అంటే మీరు ఆ రోజు మీరు రూల్స్ ప్రకారం మాత్రం వెళ్ళక్కర్లేదు, మీకు ఏది మంచిదని తోస్తే, అంటే మీరు గట్టిగా వాదించాలి, గట్టిగా నిలబడాలి. అలాంటి వాళ్ళే ఏజెంట్ల కింద రండి, మిగతా వాళ్ళు అక్కర్లే, నోరెత్తని వాళ్ళు రావద్దు, అంటే హింసని ప్రేరేపించేట్టుగానే ఉన్నాయి ఆ మాటలు. ఆయన ఇండైరెక్ట్గా మీరు కొట్టండి అన్నట్టుగా ఉంది అది. అవసరమైతే అవతల వాడి మీద దొమ్మిగెళ్ళండి, వాడిని మీరు ఏదైనా చేయండి, కానీ ఓట్లు మాత్రం మనకి రావాలి అన్న విధానంలో ఆయన మాటలు ఇంప్లై అవుతున్నాయి మనకి. సో ఈ విధానం అనేది మనకి ఒక ప్రజాస్వామ్యంలో పనికిరాదు. ఎవరైనా ఒప్పుకోం దాన్ని, ఈవెన్ ప్రతిపక్షం అలా చేసినా ఒప్పుకోరు ఎవరు, ప్రజలు అధికార పక్షం చేసినా ఒప్పుకోం. అంటే వాళ్ళకి ఒక భయం స్టార్ట్ అయ్యాక, ఓడిపోతామని ఖచ్చితంగా తెలిసాక, ఈ ముఖ్యంగా ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఈసారి కీలకం అవడంతో మనందరికీ తెలుసు. ఇప్పుడు చాలాసార్లు చెప్పుకున్నాం 5 లక్షల పైగా ఓట్లు ఇదయ్యాయి, 4.74 4.8 మొత్తం ఓట్లు పోల్ అయ్యాయి మనకి, ఇది పోస్టల్ బ్యాలెట్. సో అవి చాలా కీలకంగా మారే నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకొకటి ఏంటంటే, ఆయన ఎన్నిసార్లు చెప్పినాను పోలీసులు మార్చేశారు, డీజీపీని మార్చేశారు, వ్యవస్థలన్నీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళిపోయాయి, చంద్రబాబు మాట వింటున్నారు, మోదీనే చంద్రబాబు మాట వింటున్నాడు, మోదీకి అక్కడ హవా లేదు, మోదీ వేస్ట్ అన్నట్టుగా ఆయన మొన్న వ్యాఖ్యలు చేశారు. అంటే అసలు చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఎట్లా ఉంటుందండి పవర్? ఆయన అనా అధికారంలో ఉన్నారా? ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఇంకా కూటమి నెగ్గిందో లేదో ఎవరికీ తెలియదు. ఓట్లు పోల్ అయ్యి అక్కడ బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి ఆయన మాట ఎవరు వింటారు? అసలు పోలీసులు ఎందుకు వింటారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మాటే వినాలి, ఇంకెవరి మాట వాళ్ళు వినరు. లేకపోతే కేంద్రం చెప్తే అంటే తీసేస్తారు. కేంద్రం ఉన్న వాళ్ళని ఇప్పుడు ఫలానా వాళ్ళు తప్పు చేస్తున్నారంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంతవరకే వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు. దాని మీద వాళ్ళు చర్యలు తీసుకుంటే, మరి తప్పు చేసినప్పుడు చర్యలు తీసుకోక మీకు నచ్చిన వాళ్ళని ఎట్లా పెడతారు? సో ఆయన మాట్లాడే మాటల్లో అర్థం లేదు. చిన్నపిల్లలు ఏదో కంప్లైంట్ చేసినట్టుగా ఉంది ఆయన మాట్లాడుతుంటే. ఇంత మెచ్యూర్డ్ మనిషి, ఇంత అనుభవం ఉన్న మనిషి ఆ రకంగా మాట్లాడటం ప్రజలు నవ్వుకుంటున్నారు అంతే. ఏదేమైనా కూడా సజ్జల గారికి ఇప్పుడు అంటే ఆంధ్ర ప్రజల్లో ఒక తెగు వచ్చిందా,
ఒక తెగింపు వచ్చిందా, వాళ్ళకి అర్థమైందా సీను, అంటే ఈ ప్రభుత్వం రాదు ప్రతిపక్షమే వస్తుంది తెలుగుదేశం కూటమి వస్తుందని వాళ్ళకి ఏమైనా అనిపించిందా? మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు అసలు పోలీసులు కేసు తీసుకోవడం ఒక పెద్ద విషయం, అయితే సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదు చేయడం ఇంకా పెద్ద విషయం. అందుకని ఇది అందరికీ ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఇది ఏ రకంగా తీసుకోవాలో కూడా ప్రజలకే ఆశ్చర్యంగా ఉండొచ్చు. అంటే 5 ఏళ్లలో మొట్టమొదటిసారి ఆంధ్ర పోలీసులు వాళ్ళ పవర్ ఏంటి అని వాళ్ళు గుర్తించి ఉండొచ్చు. అంటే మేము ఇలా కాదు అంటే సడన్ గా ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లో ఈ మార్పు రావడానికి గల కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే డీజీపీని మార్చడం ఒకటి ప్లస్ అయిందండి, తర్వాత సిఎస్ మీద ఉన్న వ్యతిరేకత, తర్వాత వాళ్ళకి ఇంటర్నల్గా కూడా మీకు కొన్ని చోట్ల ఎస్పీల్ని వాళ్ళని కూడా మార్చారు. అంటే వాళ్ళకి క్లియర్ కట్గా వాళ్ళకి విషయం అర్థమవుతుంది కదండి. ఇప్పుడు కేంద్ర ధోరణి అర్థమవుతోంది, కేంద్రం కూడా ఇప్పుడు అధికార పక్షాంతో వాళ్ళు ఏమీ లేరు కలిసి. సో ఇవన్నీ రేపు పొద్దున్న మన ఉద్యోగానికి ప్రాబ్లం అవ్వచ్చు, మనం తప్పుదోవలో వెళ్తాయని వాళ్ళు ఆలోచించుకుని ఉండొచ్చు, మనకు తెలీదు. అంటే సీన్ మారింది ఇప్పుడు. ఈవెన్ నియోజకవర్గాల్లో కూడా ఎక్కడికక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సిఆర్పీఎఫ్ బలగాలను పెట్టడమే కాకుండా ఎన్నికల సంఘం చాలా ఖచ్చితంగా చెప్తోంది కదా, మేము ఉక్కు పాదం మోపుతామని చెప్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ అలసత్వం లేదు. ఇప్పుడు ఇంత మెచ్యూర్డ్ మనిషి, ఇంత అనుభవం ఉన్న మనిషి ఆ రకంగా మాట్లాడటం ప్రజలు నవ్వుకుంటున్నారు అంతే. ఏదేమైనా కూడా సజ్జల గారికి ఇప్పుడు అంటే ఆంధ్ర ప్రజల్లో ఒక తెగు వచ్చిందా, కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక అలసత్వం లేదు. వాళ్ళు చాలా ఖచ్చితంగా మేము ఎక్కడా కూడా ఏది మేము ఒప్పుకోము, ఈవెన్ అధికారి రిటర్నింగ్ అధికారి స్టాంపు లేకపోయినా పర్వాలేదు, మేమేమీ తప్పు చేయలేదు అని కూడా ముఖేష్ కుమార్ మీనా నిన్న చెప్పడం జరిగింది. సో వాళ్ళు ప్రతి అంశంలోనూ వాళ్ళు నిబద్ధతతో మేము చేస్తాము అని చెప్తున్నారు. ఇది పోలీసులకి వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఈసారి నియోజకవర్గాల్లో మనం ఏమీ చేయలేము, మనం అధికార పక్షం మాట వింటే నష్టపోయేది మనమే. ఎందుకంటే ఈవెన్ అది ముఖేష్ కుమార్ మీనా గారు ఏమన్నారంటే నిన్న మాచర్ల నియోజకవర్గంలో నేను డిఎస్పీ గారు కూడా పర్యటిస్తాము ఆ రోజు అన్నారు. అంటే ఎక్కడెక్కడ అల్లర్లు జరుగుతాయనుకుంటున్నారో అక్కడ ఎక్కువ మంది పోలీసులు పెట్టడం, ఎక్కువ బెటాలియన్స్ని పంపించడం చేస్తాము. అంటే ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా మేము చూస్తామని వాళ్ళు చెప్పటం వల్ల పోలీసుల్లో కూడా ఒక కదలిక వచ్చి ఉండొచ్చు. ఇది చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగం పోతుందండి. ఇప్పుడు పైవాడు పోయాడు అనుకోండి, పర్వాలేదు, వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళని వాళ్ళు కాపుగాస్తారు. వీళ్ళు చిన్న ఉద్యోగులు అయినప్పుడు వీళ్ళకి భద్రత ఏముంటుంది? వీళ్ళు ఎంతసేపు అధికార మాట వింటే కొంతవరకే, అది ఒక స్టేజ్ దాటాక వాళ్ళు ఏమీ చేయలేరు కదా. ఆ రకంగా వాళ్ళల్లో ఒక మార్పు వచ్చి ఉండొచ్చు. ఏదైనా ఈ మార్పు మంచిదే. తప్పు ఎవరు చేసినా అది పైవాళ్ళ, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ అని కాకుండా ఒక వెంటనే వాళ్ళు ఒక కేసు నమోదు చేసుకోవటం అనేది మనందరం కూడా ఆహ్వానించదగ్గ పరిణామం. ఇలాగే మిగతా విషయాల్లో కూడా పోలీసులు చాలా ధైర్యంగా ఎదుర్కోవాలి దేన్నైనా. వాళ్ళ డ్యూటీని వాళ్ళు సక్రమంగా చేయాలని మనం కోరుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.